శ్రీనివాసన్. ఓకే, ఈ యొక్క రాష్ట్రానికి, ఏ పేరు రాష్ట్రానికి మూడు రాజధానులు అని చెప్పేసి అన్నారు, దానికి మీరు ఏ విధంగా అభిప్రాయపడతారు? అదేంటంటే నేనైతే అవసరం లేదు అనుకున్నాను. ఎందుకంటే ఫస్ట్ ఒక రాష్ట్రానికి గుండెనే అవసరం కదా. గుండెని గట్టి చేసుకున్న తర్వాత మనం మిగతా గురించి ఆలోచించవచ్చు. అది గట్టిగా లేనప్పుడు ఎక్స్ట్రా చేసుకోవడం అవసరం లేదు. ముందు మనం గుండె గట్టిని చేసిన తర్వాత అన్నది ఆలోచించాల్సి వస్తుంది. ఒక రాష్ట్రం డెవలప్ అయినా ఇంకో రాష్ట్రం బాగుంటుంది. మీరు సిటిజన్కి చెప్పండి, మూడు క్యాపిటల్స్ వల్ల వచ్చే నష్టం ఏంటి? నష్టం ఏం లేదు, చాలా టైం పడుతుంది. అంత డెవలపింగ్ ఒకేసారి చేసుకోవాలని చాలా టైం పడుతుంది. అంటే ఇప్పుడు రైతులు కూడా ఉద్యమం చేపట్టారు కదా అమరావతిలో, ఆ ఉద్యమం ఏ దశకు చేరుకుంటుంది అనుకుంటున్నారు? వాళ్ళ ప్రాబ్లం కూడా వాళ్ళు చేస్తున్నది, వాళ్ళు వాళ్ళు పెట్టింది కాబట్టి వాళ్ళు చేయడం కరెక్ట్ అనిపిస్తుంది. అదే అంతే. మీ పేరు భార్గవి. ఓకే, యాక్చువల్లీ ఈ త్రీ క్యాపిటల్ ఇష్యూ మీకు ఎలా అనిపిస్తుందా ఒక ఈ రాష్ట్రానికి? క్యాపిటల్ అనేది ఏదైనా ఒకటే ఉండాలి, ఒకటి రెండు మీకు దగ్గరగా ఉందని ఇంకొకటి పెట్టుకోవడం కాదు. ఇప్పుడు హైదరాబాద్ క్యాపిటల్, అది దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఒకటే ఉంటుంది. సో క్యాపిటల్ అనేది ఒకటే ఉండాలి. మూడు నాలుగు పెడితే మెయింటెనెన్స్ అనేది కష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ ఎవరికి అనుకూలంగా వాళ్ళు పెట్టుకోవడం కాదు కదా, రెండు మూడు క్యాపిటల్స్. క్యాపిటల్ అనేది ఎప్పటికీ ఒకటే ఉండాలి. అంటే ఈ త్రీ క్యాపిటల్స్ వల్ల వచ్చే నష్టాలు ఏమైనా ఉన్నాయని మీరు భావిస్తున్నారు? ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే మెయింటెనెన్స్ అనేది కష్టమైపోతుంది. ఇప్పుడు క్యాపిటల్స్ మూడు ఉండడం వల్ల మనకి ఇప్పుడు అన్నీ త్రీ పెట్టాల్సి వస్తుంది. దానివల్ల లాస్ ఆఫ్ మనీ ఫస్ట్ ఆఫ్ ఆల్. దాని బదులు సొసైటీకి ఏదైనా చేస్తే బెటర్ నాకు తెలుసు. అంటే ఒకటే చోట అంత స్పేస్ లేదని చెప్పేసి అంటున్నారు కదా. స్పేస్ అనేది ఎందుకు లేదు? అమరావతి అనేది బెస్ట్ క్యాపిటల్, వాళ్ళకి లాంగ్ అవుతుందని అలా ఊహించుకుంటున్నారు. కానీ మరి ఇప్పుడు త్రీ ముగ్గురు సీఎంని పెట్టేసి అయిపోయింది కదా, మరి ఒకటే సీఎం అంతా మెయింటైన్ చేయలేడు కదా. మరి మరి ఒకటే సీఎం కాకుండా ఒక త్రీ మెంబర్స్ని పెట్టేద్దాం, త్రీ క్యాపిటల్స్ పెట్టినప్పుడు కూడా. ఓకే, అలా అయితే ఓకే. అంటే ఇప్పుడు ఈ త్రీ క్యాపిటల్స్ దాని మీద మీరు సాటిస్ఫైడ్ కాదా? బెటర్ వన్ పెడితే అయితే ఓకే, త్రీ అనేది మరి వాళ్ళ ఒపీనియన్. ఐ అగ్రి. ఓకే, ఎందుకంటే మూడు క్యాపిటల్స్ అయితే అందరూ బాగుపడతారు. మూడు క్యాపిటల్స్ అందరికీ డెవలప్మెంట్ ఉంటుంది, దాని గురించి మేము ఓకే అంటున్నాం. అంటే మీరు చెప్తున్నారు ఇందాక మీరు ఈ త్రీ క్యాపిటల్స్ మీద ఎందుకు అని చెప్పేసి అంటున్నారు, మీరు మీరేమంటారు? రైతులు కూడా బాగుంటారు. రైతు ఆల్రెడీ రైతులు నష్టపోతారు కానీ అమరావతిలో వచ్చి అమరావతి నష్టపోతున్నారు. కాకపోతే ఇంకా రెండు క్యాపిటల్స్ వచ్చినాయనుకో రైతులు కూడా అక్కడ డెవలప్ అవుతారు కదా. ఇప్పుడు విశాఖపట్నంలో ఏం లేరు లేదు అని మనం అనకూడదు. ఇప్పుడు డెవలప్ చేస్తారు కదా, ఇప్పుడు క్యాపిటల్ వచ్చిందంటే డెవలప్ అవుతుంటుంది కదా. ఆల్రెడీ అమరావతి ఉంది అన్న, అమరావతి మళ్ళీ మూడు క్యాపిటల్స్ అని జగన్మోహన్ రెడ్డి అన్నాడు. మూడు క్యాపిటల్స్ అయితే ఎంత డెవలప్ అవుతుంది మనకు? అంటే ఇప్పుడు ప్రాంతాల్లో క్యాపిటల్స్ పెడితేనే డెవలప్మెంట్ ఉంటుందా లేకపోతే ఉండదా? ఉంటుంది అండి. అంటే ఇప్పుడు ఎంత అంటే 25% ఉంది, క్యాపిటల్ పెడితే కొంచెం పెరుగుతుంది కదా, ప్రజలు కూడా తెలుసుకుంటారు కదా. మీరు చెప్పండి ఇప్పుడు ఆయన త్రీ క్యాపిటల్స్ ఓకే అని చెప్పేసి అంటున్నారు. త్రీ క్యాపిటల్స్ వద్దన్న, అమరావతి బెస్ట్. ఓకే, దానికే బెస్ట్. ఇప్పుడు ఏమైనా అమరావతి బెస్ట్ అంటున్నారు మీరు? నా ఒపీనియన్ అయితే త్రీ క్యాపిటల్స్ అయితే డెవలప్ అవుతుందని నా కోరిక. అంటే మీ ఇద్దరు ఇప్పుడు పక్క పక్కన ఉన్నారు, మీరు చెప్పండి ఇప్పుడు ఇప్పుడు తర్వాత భవిష్యత్తు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది ఈ త్రీ క్యాపిటల్స్ అనేది స్టేట్, లేకపోతే సింగిల్ క్యాపిటల్ సింగిల్గా ఒక క్యాపిటల్ ఉంటే సరిపోతుందా? మూడు క్యాపిటల్స్ అయితే డెవలప్ అవుతుంది, మనకు ఫండ్ కూడా ఎక్కువ వస్తుంది. మూడు క్యాపిటల్స్ అయితే మనకు సెంట్రల్ నుంచి ఫండ్ కూడా ఎక్కువ వస్తుంది, మూడు స్టేట్లు డెవలప్ అవుతుంది కదా, అది నా ఒపీనియన్. ఉన్న క్యాపిటల్కి వస్తలేదు ఫండ్స్, ఇంకా మూడు క్యాపిటల్స్కి ఏమొస్తుంది చెప్పు? వస్తుంది సెంట్రల్ నుంచి మన జగన్మోహన్ రెడ్డి కొట్లాడడానికి రెడీగా ఉన్నాడు. ఫండ్ తేవాలి, ఫండ్ తెచ్చి డెవలప్మెంట్ చేయండి. అసలు అది పెద్ద వేస్ట్ డెసిషన్ అనుకుంటున్నాను, వరస్ట్ డెసిషన్. ఎందుకంటే డీసెంట్రలైజేషన్ కోసం అని త్రీ క్యాపిటల్స్ డెవలప్మెంట్ అనేది అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వచ్చేసి ఆయన డెవలప్మెంట్ చేయాలనుకుంటే ఒక ఎడ్యుకేషన్ క్యాపిటల్ వైజాగ్, రేమ్ ఇండస్ట్రియల్ క్యాపిటల్ వచ్చేసి మన రాయలసీమ, ఇప్పుడున్న అమరావతిని యాసిజ్గా గవర్నమెంట్ ఆఫీసర్స్కి దానికి వాడుకోవచ్చు. కానీ దీనివల్ల ఏం ఉపయోగం ఉందో ఏమో కానీ అక్కడ ఉన్న అన్యాయంగా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, జగన్ రెడ్డి ఇవాళ ఉంటాడు రేపు పోతాడు, కానీ అక్కడున్న రైతులు 33 ఎకరాలు పొలం ఇచ్చి అన్నీ ఇచ్చి
వాళ్ళు ఇవాళ ఏమీ లేదు వాళ్ళు. ఇప్పుడు ఒక మనము ఒక 4 రోజులు ఒక ఇంట్లో అద్దెకు ఉంటేనే మనం దానికి ఎంత అఫెక్షనేట్గా ఉంటాం. వాళ్ళ తాతల తరాల నుంచి వచ్చిన ఆశని పోగొట్టుకొని అన్నీ ఇచ్చి వాళ్ళు ఏం లేదు మంచి డెవలప్ అయితే వాళ్ళ ఫ్యూచర్ పిల్లలకి మంచి ఫ్యూచర్ ఉంటుంది అన్నీ ఉంటుంది అని చెప్పేసి ఇచ్చారు. ఇప్పుడు వచ్చి నాకు ఒక కమ్మకులం అనే పేరుతో ఏదో వేద్దామని అక్కడికి ఒక కమ్మకులమే ఉందా అక్కడ 70% బీసీలు ఎస్టీలు ఎస్సీలు ఉన్నారు. వాళ్ళని వాళ్ళు 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళ గురించి ఆలోచించాలి కదా. ఇవన్నీ ఒక ఫ్రాడ్ డెసిషన్, ఫ్రాడ్ మొత్తం ఏదో ఫ్రాడ్ చేద్దామని మొత్తం చంద్రబాబు నాయుడుకి ఎక్కడ క్రెడిట్ వస్తుందో అని మొత్తం ఆగమాగం చేస్తాం జగన్ రెడ్డి అయితే. ఏదైతే పెద్ద వరస్ట్ డెసిషన్ అనుకుంటున్నా దీనికి మాత్రం జగన్మోహన్ రెడ్డి బాధ్యత అవుతాడు, ఫ్యూచర్లో అవుతాడు. ఇవాళ 151 సీట్లు వచ్చి అసెంబ్లీకి దొంగదారిలో పోవాల్సిన అవసరం లేదు. ఎందుకు పోతుండే దొంగదారిలో? ఇంతమంది ఇప్పుడున్న మంత్రులైనా సరే ఎవరైనా సరే ఒక బాధ్యతమైన ఒక రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి ఒక్కొక్క ఎంత దరిద్రమైన భాష మాట్లాడుతున్నారంటే ఆయన ఎవరో అంట మరి అమ్మ మొగుడు అంట నోరు తెరిస్తే అదే మాట మాట్లాడతారు. ఎందుకు మాట్లాడతారు అర్థం కాదు. కొంచెం నేనేం చెప్తున్నానంటే సార్ మీరు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక మంత్రి పొజిషన్లో ఉన్నారు. మీరు ఎట్లా మాట్లాడతారు అనేది దాన్ని బట్టి ఇప్పుడు వస్తున్న రాబోయే తరమైనా నెక్స్ట్ వచ్చే పిల్లలైనా ఇంట్లో ఉన్న చిన్నపిల్లలైనా టీవీలు చూస్తే మిమ్మల్ని చూసి నేర్చుకుంటారు. కాబట్టి మీరు కొంచెం ఒక మంచిగా మీరు మాట్లాడే భాష మీరు చేసే పనులు అన్నీ మంచిగా ఉంటే మీరు రాబోయే తరానికి ఒక ఏమంటారు ఒక రోల్ మోడల్ ఉంటారు. ఇట్లనే ఉంటే ఇదే పద్ధతిలో ఉండి ఇదే ఇట్లనే ఉంటే మాత్రం మీరు చరిత్రలో ఒక తుగ్లక్ లెక్క ఒక చరిత్రహీన లెక్క మిగిలిపోతారు అనేది నా అభిప్రాయం. అంటే ఈ మూడు రాజధానుల వల్ల వచ్చిన నష్టం, మూడు రాజధానుల వల్ల వచ్చిన ఏంటంటే మేజర్గా ఇప్పుడు మనకి నేను ఒకటే చెప్తున్నాను అబ్బా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇవాళ ఉంటాడు రేపు పోతాడు ఇక్కడ హైదరాబాద్ డెవలప్ చేశాడు వెళ్ళిపోయింది ఇక్కడ నుంచి తెలంగాణ ఆంధ్ర సపరేట్ అయిపోయింది వెళ్ళిపోయాడు. ఇక్కడ ఎవడన్నా చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడుకుంటున్నాడా? డెవలప్ అయింది మంచిగా చేశాడని అంటున్నారు. నువ్వు కూడా చెయ్యి చంద్రబాబు నాయుడు గురించి ఎందుకు రేట్ వస్తుంది. అప్పుడు ఆయన స్టార్ట్ చేసింది నువ్వు కంప్లీట్ చేసి అదేందో నువ్వు చేసుకో, ఆ మంచి పేరు నీకే వస్తుంది. దానివల్ల ఇంకేదో వస్తుందని చేసి ఇంకేదో చేద్దామని మొత్తం ఇక్కడ ఉన్న దాన్ని అక్కడ పెట్టి అక్కడ ఉన్న దాన్ని ఇక్కడ పెట్టి ఏం చేద్దామని ఏం మెసేజ్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు అర్థం కావట్లేదు మేజర్గా. ఇంకా 3 క్యాపిటల్స్, ఇంకోటి అక్కడ ఏదో ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఉన్నాయి ఇవి ఉన్నాయి, వాళ్ళు ఇన్సైడర్ ట్రేడింగ్ చేశారు అన్న ఉద్దేశంతో చేస్తున్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి కూడా దగ్గర 9 నెలలు 8 నెలలు అవుతుంది. వాళ్ళు ఏదైనా తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళని నీకున్న అధికారంలో ఉన్నావు కాబట్టి నువ్వేం చేస్తావో చేసి వాళ్ళు తప్పు చేసిన వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టండి. అంతేగాని ఇక్కడ ఏదో తెలుగుదేశం వాళ్ళు చేశారు, వాళ్ళు ఏదో బాగుపడిపోతున్నారు, వాళ్ళు ఏదో ల్యాండ్లు కొనుక్కున్నారు, వాళ్ళు ఏదో అన్యాయం చేద్దామని. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఉండొచ్చు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉండొచ్చు, జనసేన ఉండొచ్చు, బీజేపీ వాళ్ళు కొన్ని వాళ్ళు మహా అంటే 33,000 ఎకరాల్లో ఉంటే ఒక 5,000 ఎకరాలు ఉంటుందో, ఒక 1,000 ఎకరాలు ఉంటుందో, 2,000 ఎకరాలు ఉంటుందో సెకండరీ. మేజర్ కోర్ కంటెంట్ గురించి ఆలోచించండి అని నేను చెప్తున్నాను. అంతే ఒక టీడీపీ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మొత్తం నాశనం చేద్దామని కాకుండా టీడీపీలు ఉండొచ్చు. ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎవడేం సంపాదించుకుంటాడు? నువ్వు మీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళు, ఆ పార్టీలో ఉన్న వాళ్ళందరూ చెడ్డోళ్ళు అని కాదు. వాళ్ళు ఉండే దగ్గర ఎక్కడైనా ఉంటారు, ఈ పార్టీలో ఉన్నారు తెలుగుదేశం పార్టీలో. నేను ఏమంటున్నానంటే వీళ్ళని దృష్టిలో కాకుండా రిమైనింగ్ 80% ఏదైనా ఉందో ప్రజలు ఉన్నారో ఆ ప్రజలను దృష్టిలో పెట్టుకొని సామాన్యుని దృష్టిలో పెట్టుకొని ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 6 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 2 ఎకరాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు, 5 ఎకరాలు తింటే తక్కువ ఇచ్చిన వాళ్ళు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? వాళ్ళ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుందనో, లేకపోతే మంచిగా వాళ్ళ ఏరియా డెవలప్ అయితే ఫ్యూచర్లో వాళ్ళు మంచి డెవలప్ అవుతారనో ఇచ్చినారు కాబట్టి కంపల్సరీగా దాన్ని డెవలప్ చేయండి. అవినీతి ఏదైనా ఉందంటే అవినీతి నుంచి యాజ్ పర్ ద రూల్ ఏం చేయాలో అది చేసి తప్పు చేసినా శిక్షించండి. మేము చెప్పేది అది నేను చెప్తున్నాను. అవసరం లేదు నాకు తెలిసినంత వరకు అయితే 99% అవసరం లేదు. మీ పేరు సార్? నా పేరు నందకిషోర్ అండి. ఓకే, ఇప్పుడు వస్తున్నటువంటి వార్త ఏంటంటే ఈరోజు అనౌన్స్ చేశారు 3 క్యాపిటల్ అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అసలు స్టేట్కి ఏపీ స్టేట్కి 3 క్యాపిటల్స్ అవసరం ఉందా లేదా, అంటే ఏంటి దాని మేము మీ ఒపీనియన్ ఏంటి? యాక్చువల్లీ సమ్ గ్రౌండ్ వర్క్ ఆల్రెడీ అయింది కాబట్టి రీఇన్వెస్టింగ్ అగెయిన్ ఈజ్ ఎ వేస్ట్ ఆఫ్ మనీ, పబ్లిక్ మనీ, రైట్? అండ్ ఆంధ్రప్రదేశ్లో ఒక చోటనే ఇండియాలో చండీగఢ్ తర్వాత గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ అనేది ఉంది. ఇంకే ఏ స్టేట్కి గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ లేదు. అన్ని ఎగ్జిస్టింగ్ క్యాపిటల్స్ని మాడిఫై చేసి ఎక్స్పాండ్ చేసింది. సో గ్రీన్ఫీల్డ్ క్యాపిటల్ ఉంటే ఒక మంచి టౌన్షిప్ డెవలప్ అయ్యే అవకాశం, క్యాపిటల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది.
హ్యావింగ్ సెట్ దట్, పాలన వికేంద్రీకరణ చేస్తే నష్టం లేదు, కానీ మూడు చోట్ల క్యాపిటల్స్ పెట్టడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ ఇష్యూస్ వస్తాయి, ట్రావెల్ ఇష్యూస్ వస్తాయి, ఎక్స్పెండిచర్ ఇష్యూస్ వస్తాయి. ఇవన్నీ ఇంత డెట్ రిడెన్ ఏపీ ఈజ్ ఇట్ ఇన్ ఎ పొజిషన్ టు అబ్సార్బ్? అది మెయిన్ కాజ్. వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే పాత వాళ్ళు చేసినవన్నీ తుడిచేసి కొత్తది మొదలు పెడదామని. పాతదంతా తప్పు అనుకుని ప్రతి గవర్నమెంట్ చేయటం మొదలుపెట్టింది అంటే కంట్రీలో ప్రోగ్రెస్ అనేది ఉండదు. అంటే ఈ త్రీ క్యాపిటల్ ఇష్యూ మీద రైతులు చాలామంది కూడా బయటకు ఉద్యమం చేస్తున్నారు ఈ ఉద్యమం అని చెప్పేసి. సో వాళ్ళు ఆ ఉద్యమం ఏ దశకు చేరుకుంటుంది అనుకుంటున్నారు? ఇవి మామూలుగా పొలిటికల్ సపోర్టు, మనీ సపోర్టు లేని ఏ ఉద్యమాలైనా సరే కొన్ని రోజుల తర్వాత పోతాయి, తగ్గిపోతాయి. ఎందుకంటే మనీ సపోర్ట్ ఉండాలి ఇమ్మీడియట్గా. ఇప్పుడు ఇన్ని రోజులు సస్టైన్డ్ అవుతోంది అంటే దెర్ ఇస్ ఎ పొలిటికల్ మోటివ్ బిహైండ్ దిస్. అండ్ ఇఫ్ యు హావ్ సీన్ ఈ ఉద్యమాలు అనేవి పాకెట్స్ ఆఫ్ టూ డిస్ట్రిక్ట్స్ ఆర్ ఫోర్ డిస్ట్రిక్ట్స్లో ఉన్నాయి, వేరే డిస్ట్రిక్ట్స్లో అంతగా లేవు. కాబట్టి వితౌట్ పొలిటికల్ అండ్ మనీ సపోర్ట్ ఉద్యమం సస్టైన్ అయ్యే అవకాశాలు తక్కువ అవుతుంది. ఈ లోపల వీళ్ళు ఏదో ప్యాకేజ్ ఇచ్చి ఇంకా రైతులు చచ్చినట్టు ఒప్పుకుంటారు, ఎందుకంటే ఇంకా చేసేదేం లేదు. రాజు అందరికంటే పవర్ఫుల్, అండ్ వైసీపీకి ఇప్పుడు బ్రూట్ మెజారిటీ ఉంది. ఏపీ స్టేట్కి త్రీ క్యాపిటల్స్ అవసరమా లేదా? త్రీ క్యాపిటల్స్ ఏ స్టేట్కైనా కానీ ఫంక్షనల్ డిస్ఫంక్షనల్ ఇష్యూ అండి. ఒక జమ్మూ కాశ్మీర్లోనే కొన్ని రోజులు నడిచింది, అది కూడా చూసాం మనం, ఇట్ వాజ్ నాట్ సక్సెస్ఫుల్. సో త్రీ క్యాపిటల్స్, ఫోర్ క్యాపిటల్స్, టూ క్యాపిటల్స్ అనేవి పొలిటికల్ స్టంట్సే తప్పితే ది ఆర్ నాట్ గోయింగ్ టు హెల్ప్ ద పబ్లిక్ ఇన్ ఎనీవే. అండ్ మోర్ ఓవర్ ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి వైజాగ్ దాకా ఎవరైనా వెళ్ళాలి అంటే ఇట్స్ గోయింగ్ టు బి హెల్ ఆఫ్ ఏ ప్రాబ్లం. కాబట్టి డిస్టెన్సెస్ ఆర్ ఆల్సో ఇష్యూస్. అండ్ మోర్ ఓవర్ జుడిషియల్ క్యాపిటల్ కర్నూలు చేయటం అన్నది ఇట్స్ నాట్ ఫీజబుల్. కర్నూలు సుప్రీం కోర్ట్ విల్ డిసైడ్ వేర్ ద హైకోర్ట్ విల్ బి. థ్యాంక్ యూ సార్. హే ఎవ్రీబడి, దిస్ ఇస్ మీ నోవల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్ ఎవ్రీవాన్, నేను మీ అవంతిక మిశ్రా. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. హాయ్, దిస్ పావని గంగిరెడ్డి. కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I'm Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu Mishivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.